డిసెంబర్ 11వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం ఆశయం లైఫ్ అండ్ మిషన్ వారి గొప్ప నాటక ప్రదర్శన ఏర్పాటు చేయడమైంది. కదిరి ప్రజలకు అరుదైన అవకాశం డిసెంబర్ 11న అంటే శనివారం సాయంత్రం 6 గంటలకు కదిరి గర్ల్స్ హై స్కూల్ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర గొప్ప ఉచిత నాటక ప్రదర్శన సంఘం శరణం గచ్చామి అంబేద్కర్ జీవితం ఆశయాలను తెలియజేస్తూ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారు రూపొందించిన ఈ నాటక ప్రదర్శనను డిక్కీ మరియు అంబేద్కర్ ఐడియాలజీ ఫాలోవర్స్ టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కులమతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా కుటుంబ సమేతంగా పాల్గొని నాటకాన్ని తిలకించాలని కోరుతున్నాం. ఈ సమావేశంలో కెవి రమణ డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ మాట్లాడారు. ఆయనతో పాటు శ్రీనివాస్ నాయక్ కుమారస్వామిరెడ్డి బెనర్జీ చంద్రబాను బురుజు అంజీ పుప్పాల అంజీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 11వ తారీఖు అనగా శనివారం సాయంత్రం కదిరి పట్టణం గర్ల్స్ కాలేజీ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై గొప్ప నాటక ప్రదర్శన జరుగుతున్నది. దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు బిఆర్ అంబేద్కర్ ఐడియాలజీ ఫాలోవర్స్ వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కులము మతము అతీతంగా రాజకీయాలు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ గొప్ప నాటక ప్రదర్శనకు కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ విచ్చేసి అందరూ కూడా దీంట్లో నాటకాన్ని తిలకించాలని చెప్పి మేము కోరుతున్నాం. భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు 30 కోట్ల మంది ప్రజలను ఉద్దేశించి రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగం ద్వారా 30 కోట్ల మంది ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక వర్గానికో లేక ఒక మతానికో సంబంధించిన కావాలి కాదు, ప్రపంచ మేధస్సు కలిగినటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు స్మరించుకుంటూ ఈ నాటకాన్ని ఇక్కడ ప్రదర్శన చేస్తున్నాం. ఈ నాటకాన్ని తిలకించడానికి ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఇది సెలవు. నా పేరు చంద్రభాను, నేను జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ని. ఈ నాటకాన్ని అభ్యుదయ ఆర్ట్స్ వారు హైదరాబాద్ నుంచి వచ్చి ప్రదర్శింపజేయబోతున్నారు. ఈ నాటకం ద్వారా కదిరి పట్టణ ప్రజలకి అంబేద్కర్ గారి జీవితం గురించి, ఆయన యొక్క పోరాటాల గురించి, ఆయన ఏ విధంగా అట్టడుగు స్థానం నుంచి భారత రాజ్యాంగ నిర్మాతగా ఎదిగాడు అనే లాంటి కొన్ని కీలకమైన విషయాల్ని ఈ నాటకం ద్వారా తెలియజేయబోతున్నాము. అంతేకాకుండా మానవ హక్కుల పోరాటము, కులమతాలకు అతీతంగా సమాజాన్ని ఎలా నిర్మించాలి, అట్టడుగు వర్గాల వారు కూడా ఉన్నత స్థానాలకు ఏ విధంగా ఎదగవచ్చు లాంటి అనేక విషయాలని ఈ నాటకం ద్వారా పట్టణ ప్రజలు మరియు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. భారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రపై రేపు శనివారం సాయంత్రం కదిరి పట్టణంలో ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణంలో ఉచిత నాటక ప్రదర్శనను కదిరి అంబేద్కర్ ఐడియాలజీ ఫాలోవర్స్ డిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కదిరి పట్టణంలో ఉన్నటువంటి కులాలు మతాలు అతీతంగా కదిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బడుగు బలిగిన వర్గాల సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ నాటక ప్రదర్శనను తిలకించి ఈ నాటక ప్రదర్శనలో పట్టణంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, కార్మిక కర్షక సోదరులందరూ కూడా బహుజన లౌకికవాదులందరూ పాల్గొని ఈ కార్యక్రమాలను వీక్షించి భవిష్యత్ తరాలకు అంబేద్కర్ గారి స్ఫూర్తిని, రాజ్యాంగం యొక్క అవకాశతను తెలియజేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కుమారస్వామి, కదిరి అభివృద్ధి కన్వీనర్. ఈరోజు రేపు సాయంత్రం అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మీద ఒక పెద్ద ఎత్తున నాటక ప్రదర్శన జరుగుతుంది. ఈ నాటక ప్రదర్శనకు పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ, ప్రజలందరూ, అంబేద్కర్ పట్ల ఆసక్తి గల వారందరూ, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గురించి తక్కువగా తెలుసు చాలామందికి, వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అందరికీ ఉంది. వాళ్ళందరూ కూడాను రేపు సాయంత్రం 6 గంటలకు గర్ల్స్ జూనియర్ కాలేజీలో జరుగుతుంది, అక్కడికి అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను.